స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్నాలుగు శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ వారు ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి అవసరాలకు ధనం అందుతుంది దైవ బలంతో కార్యాలు పూర్తవుతాయి ఆశించిన జీవితం లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధర్మ మార్గంలో అభివృద్ధిని సాధిస్తారు మొహమాటాన్ని వదిలిపెట్టాలి సున్నితమైన అంశాల్లో స్పష్టత అవసరం ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్య కార్యాలు ఏకాగ్రతతో పూర్తి చేయాలి విఘ్నాలు తొలుగుతాయి పనులు సక్రమంగా జరుగుతాయి మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది ఒక తీరని సమస్యకు పరిష్కారం లభిస్తుంది అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు ఒక సంఘటన మీకు ఆనందం కలిగిస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్త ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి పనులు పూర్తి కావటంపై మనసు నిలుపుతారు స్థాన శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది విద్యార్థులు చదువులో రాణిస్తారు నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు తోటి వారితో సహాయం చేస్తారు అయితే మీ పనితీరుతో పై అధికారుల మెప్పు పొందుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆస్తులు భూముల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్లో కదలికొస్తుంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అతమంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా ఉంటున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఒక చింత చెట్టుకు తరచూ నీరు పోయటం ఆరోగ్యకరంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి